ఇండియా కూటమిలో అప్పుడే లోకలోకలు మొదలైపోయాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాల్లోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పోటీ చేస్తే ఇక ఇండియా కూటమిలో తాం ఉండి ప్రయోజనం ఏంటని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముంబైలో జరగనున్న ఇండియా కూటమి మూడో సమావేశానికి హాజరు కావాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తోంది ఆప్. దీనికి సంబంధించి ఆలోచిస్తున్నామని ఆ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీల నేతృత్వంలో జరిగిన ఢిల్లీ పీసీసీ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు ఆల్కాలంబా ప్రకటించారు. ఆల్కాలంబా చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు ఆప్ కాంగ్రెస్ మధ్య చర్చ రేపింది. ఆల్కాలంబా వ్యాఖ్యలపై ఆప్ నేతలు కొద్దిగా గట్టిగానే స్పందించారు. కాంగ్రెస్ పైకి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పెద్దన్న పోకడలను మానుకోకపోతే ఇండియా కూటమికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుందని ఆప్ హెచ్చరిస్తోంది. ఢిల్లీ పీసీసీ సమీక్ష సమావేశంలో జరిగిందేంటో ఎవరికీ తెలియదు, కానీ ఆల్కాలంబా మాత్రం ఆప్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వెనుక అనేక కారణాలున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆప్లో చేరిన ఆల్కాలంబా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అక్కడ ఆమెకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి ఆమె ఆప్పై కక్ష పెంచుకున్నారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఆప్పై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలే పోటీ చేయాలని ఆప్ నేతలే పదే పదే చెబుతున్నారని, ఢిల్లీలో గత పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్న అంశాన్ని రాహుల్ చెప్పారని, అందుకే అన్ని స్థానాల్లో తామే పోటీ చేస్తామని ఆల్కాలంబా తెలిపారు. ఆల్కాలంబా చేసిన వ్యాఖ్యలు తీవ్రతను అర్థం చేసుకున్న ఏఐసీసీ అధినాయకులు వెంటనే రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆల్కాలంబా వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపక్ బబారియా ప్రకటించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానంపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న సందీప్ దీక్షిత్ కూడా ఇదే అదనగా తన ఆరోపణలకు పదును పెడుతున్నారు. తన తల్లి షీలా దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా ఉన్నారని, ఢిల్లీ అభివృద్ధి షీలా దీక్షిత్ వల్లేనని చెబుతున్న సందీప్ ఆప్ డిమాండ్లకు కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గాల్సిన అవసరం లేదంటున్నారు. నిజానికి ఢిల్లీ బిల్లు వల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని, అవినీతి కుంభకోణాల నుంచి తప్పించుకోవడానికే కేజ్రీవాల్ ఢిల్లీ బిల్లు వ్యతిరేకించారని ప్రకటించారు. ఆప్ కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర నిందారోపణలు కొనసాగుతున్నాయి. మరి ముందు ముందు వీరి పోకడలు ఈ రెండు పార్టీలకు ఏ మేరకు నష్టం కలిగిస్తాయో చూడాలి. ఇండియా కూటమికి కూడా ఢిల్లీ పరిణామాల శగ ఏ మేరకు తగులుతుందో తెలుసుకోవాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.